హలో వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. ఈరోజు మనం ఒక యమీ యమీ ఈవినింగ్ స్నాక్ అదే చైనీస్ పకోడా లేదా చికెన్ పకోడా ఎలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. చాలా చాలా యమీగా ఉంటుంది. ఇది నార్మల్ పకోడా కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ తురుముకున్న క్యాబేజ్ 1 కప్, ఇంకా వచ్చేసి ఇందులోనే ఆనియన్ స్లైస్గా కట్ చేసుకున్నవి 1/2 కప్, క్యారెట్ తురుముకున్నది 1/2 కప్, ఇంకా క్యాప్సికమ్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ వచ్చేసి 1/2 కప్, ఇంకా చికెన్ దీన్ని బోన్లెస్ చికెన్ని ఒకసారి వాటర్లో బాగా బాయిల్ చేసుకొని ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకొని ఇలా బాగా స్ట్రెట్ చేసుకొని దీనిలో యాడ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ పకోడాలు మెయిన్ పార్ట్ వచ్చేసి మిక్సింగే అన్నమాట, అందుకోసం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, అదే మిరియాల పొడి, ఇంకా వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టేబుల్ స్పూన్, ఇంకా సోయా సాస్. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. ఈ చైనీస్ పకోడాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నమాట, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, బికాజ్ మనం ఇందులో చికెన్ అనేది యాడ్ చేసాం కదా, అందుకోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసి ఈ అన్ని స్పైసెస్ బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం పకోడాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక అట్లీస్ట్ 3 to 5 మినిట్స్ పాటు స్లోగా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బేసన్ ఫ్లోర్ 1 కప్, ఇంకా వచ్చేసి రైస్ ఫ్లోర్ 1/4 కప్. మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇందులోనే బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసేసి బాగా కలుపుకోవాలి. మామూలుగా మనం ఆనియన్ పకోడా చేస్తుంటే అందులో నుంచే వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది కదా, అప్పుడు మనకు కొంచెం వాటర్ అందులో నుంచే వస్తుంది. బట్ ఇందులో ఆనియన్స్ అనేది కొంచెం తక్కువ కాబట్టి అంత వాటర్ ఫామ్ అవ్వదు. అందుకోసం మనం పైనుంచి ఇలా వాటర్ ఒక 4 టేబుల్ స్పూన్ 2 to 3 టైమ్స్గా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటూ కొంచెం బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక ఉండలాగా ఫామ్ అయ్యేంత బ్యాటర్ రెడీ అవుతుంది. చూసారా ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా. ఇంకా మనం ఫ్రై అనేది స్టార్ట్ చేసాలి. డీప్ ఫ్రై కోసం ఒక పాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేసేసి అది కూడా హీట్ అయ్యాక ఇలా పకోడా చిన్న చిన్న ఉండల్లాగా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మరీ పల్చగా వేసేయకూడదు, ఇది కొంచెం ఉండలాగా రావాలన్నమాట చిన్న బాల్ సైజ్ అంతా. ఈ పకోడా మొత్తాన్ని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మనం దీన్ని హీట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అందులో ఆయిల్లో పకోడా డ్రాప్ చేయగానే వెంటనే కదపకండి, అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి కొంచెం అవి పైకి తేలాక అప్పుడు మనం స్పూన్ పెట్టి దాన్ని కలుపుతూ ఉండాలి. కొంచెం అటు ఇటుకి ఫ్రై చేస్తూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు కొంచెం దీనికి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అన్ని వెజిటేబుల్స్ ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కుక్ అవుతాయి. అందుకోసం చూసారా మనకి అంటిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే అంతా ఫ్రై అయిపోతుంది. రిమైనింగ్ బ్యాటర్తో కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం అందులో ఉన్న ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో టిష్యూ పెట్టుకొని అందులో కనుక ఈ పకోడాని తీసుకుంటే మనకు ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. రిమైనింగ్ బ్యాటర్తో కూడా మనం సేమ్ ఇలాగే చేయాలి. అంతే, చూసారా యమీ యమీ, ఎంత క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూస్తుంటేనే లాగా ఉంది కదా, తింటుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బికాజ్ ఇది హెల్తీ కూడా, ఇందులో మనం చికెన్ యాడ్ చేసాం, ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసాం, క్యాబేజ్ క్యాప్సికమ్ ఇవన్నీ చాలా హెల్తీ ఐటమ్స్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మెయిన్గా రంజాన్ ఇఫ్తార్ టైంలో అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీకు ఈ రెసిపీ బాగా నచ్చేసింది కదా, అయితే ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాతో పాటు షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.